మిత్రులారా, వాస్తవానికి ఇక్కడ నుంచి నిజామాబాద్ దాకా వెళ్దామనుకున్నాం యాత్రలో, కానీ ఈ ఎండల్లో అది సరి అయినటువంటి పని కాదనుకుని దాన్ని కొంత మార్చుకోవడం జరిగింది. ఈ ఆందోళన మాత్రం మనం సీరియస్ గా కొనసాగించవలసిందే. ఇవాళ వాస్తవానికి ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది, కంపెనీని చెరిపించవలసిన బాధ్యత. ఆ బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది గవర్నమెంట్ మీదకి? అంటే మొట్టమొదట తెలంగాణ ఉద్యమంలో ఇది ఎజెండా మీద నిలిచింది. ఆ రోజు అందరం కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకున్నప్పుడు అందరం ఏమనుకున్నామంటే, తెలంగాణ ఏర్పడితే గవర్నమెంటే దీన్ని తీసుకొని నడిపిస్తుంది, గవర్నమెంటే నడిపించాలి అని కూడా మనం అందరం అనుకున్నాం. ఆ మాట ప్రకారమే అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వస్తే ఇది ప్రభుత్వ పరమైతుంది, నడుస్తుంది అని చెప్పి అందరం కూడా ఆశించాం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సంఘం సభా సంఘం కూడా, వారు కూడా ఈ కంపెనీ ప్రైవేటీకరణలోనే అనేక అక్రమాలు ఉన్నాయి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా తప్పులు చేసింది, కాబట్టి ఈ కంపెనీని మళ్ళీ ప్రభుత్వ పరం చేయాలి, నడిపించాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక సూచన చేయటం జరిగింది. ఆ నివేదిక చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేయాలని అన్నది. ఆ తర్వాత హైకోర్టులో కొంతమంది మిత్రులు కేసు వేశారు, ఎందుకంటే సభాసంగం నివేదికపై ప్రభుత్వం కదిలి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా మార్గం కనిపించక హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా ఒక ఉత్తర్వులు జారీ చేస్తుంది, ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయాలి. దానికి డెడ్ లైన్ కూడా విధించింది, అవన్నీ దాటిపోయినాయి. మరి వాళ్ళ తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం దీన్ని తీసుకొని నడిపిస్తుంది అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది. మొదట వాళ్ళు ఒక చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ నివేదిక ఏమైంది, దానిపై కార్యాచరణ ఏముండబోతున్నది అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. అందుకంటే శోచనీయమైన విషయం మరొకటి లేదు. ఈలోగా ఫ్యాక్టరీ వారు ఒక అధ్యయనం జరుగుతుందని ప్రకటించగానే వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళేమో మరోవైపు లే ఆఫ్ చేసింది. ఈ లే ఆఫ్ అక్రమం అని చెప్పి లేబర్ కమిషనర్ స్పష్టం చేసి అక్రమంగా లే ఆఫ్ చేసిన ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవలసిందిగా వారు ప్రభుత్వానికి సెక్రటరీ గారికి ఉత్తరాలు రాశారు. సెక్రటరీ గారు 11 నెలలుగా ఉత్తరం మీద కూర్చున్నారు, ఇప్పటి వరకు తన కార్యాచరణను ప్రకటించలే, కనీసం 16 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతన బకాయిలను కూడా చెల్లించే ప్రయత్నం చేయలేదు. వేతన బకాయిలు చెల్లించకపోతే కార్మికులు ఎట్లా బతుకుతారనే ఆలోచన కూడా చేయకపోవటం మరో బాధాకరమైన విషయం. మనం చూస్తున్నాం దుకాణాల్లో పనిచేస్తున్న వాళ్ళని, మోచి పనిచేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళని కూడా మనం దారిలో వస్తుండగా మనం అందరం చూస్తున్నాం. ఇది వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఫ్యాక్టరీ గురించి రకరకాల వాదనలు వినబడుతున్నాయి. మొదటి మాట ఏమంటున్నారు, ఇక్కడ చక్కెర కావలసినటువంటి చెరుకు ఉత్పత్తి లేదు అంటున్నారు. రైతులకు నేను ఈ ప్రశ్నలన్నీ వచ్చినప్పుడు మేమే జేఏసి తరఫున అన్ని ఊళ్ళు తిరిగినాం, మందర్న, హూస్న, ఇట్లా అన్ని గ్రామాలను, మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటికి వెళ్ళినాం. అన్ని గ్రామాల్లో మనకు రైతులు చెప్పిన మాట ఒకటే, చెరుకు కన్నా మంచి పంట ఇంకోటి లేనే లేదు, ఆ పంట పండించుకోగలిగితేనే మాకు లాభము, మాకు బతుకు ఉంటుందని చెప్పి రైతులు అన్నారు. అనేక పంటలు మేము ప్రయత్నించినాం, ఏ పంట మీద కూడా మాకు లాభం రాలేదు, చెరుకు మీద వచ్చినటువంటి లాభం దేని మీద మేము చూడలేకపోతున్నాం అని చెప్పి, పైగా కొన్ని పంటలు అయితే రైతులను ముంచిన విషయం కూడా వాళ్ళు మనకు స్పష్టం చేశారు. ఇది వాస్తవమైన పరిస్థితి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఒక ప్రకటన చేయండి, మేము పండిస్తాం రైతు అని అంటున్నారు. ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో చెరుకు పంట ఉండనే ఉండదు, మహారాష్ట్రకు పోయి అమ్ముకుంటున్నారు కూడా. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ప్రకటన చేస్తే ఇంకా ఎక్కువ మందికి చెరుకు వేస్తాం, ఇదే ఫ్యాక్టరీకి మేము సప్లై చేస్తామని అంటున్నారు. గవర్నమెంట్ మరో మాట అంటున్నది, నేను నడపలేను, మీరు నడుపుకోండి. గవర్నమెంటే నడపకపోతే కోసి గొంగడేసుకున్న వాళ్ళ మనం ఎట్లా నడుపుతాం, మీరే ఆలోచన చేయండి. అయినా మనము బాధ్యత అనేది గవర్నమెంట్ అవుతుంది, కానీ ఎవరికంటే వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు అంటారా? ఇక్కడ నన్ను ఉండే పద్ధతేనా అది? ఇది నా పొలమే కానీ ఎవడన్నా దున్నుకోండి అని రైతులు అంటే ఎట్లా నమ్ముతామో, ఎట్లా నమ్మకుండా దాన్ని ఉంటామో, ఇది కూడా అంతే. ఇది ఆస్తి గవర్నమెంట్ది, మీ గవర్నమెంటే తీసుకోమంటే ఇస్తారా? నాకు బోధన బస్ స్టాండ్ కావాలంటే ఇస్తారా? అయ్యా
నేను పోయి అలా అప్లికేషన్ పెడితే ఇస్తుందా గవర్నమెంట్ ఉన్నది నాకు? అది పద్ధతి కాదు. ఇట్లా బాధ్యత రహితం తప్ప ఇది మరొకటి కాదు. ఇవాళ గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటంటే తాను తీసుకోవాలి, తీసుకొని తెరవాలి. రైతులను నిజంగా దీంట్లో భాగస్వామ్యం చేయదలుచుకుంటే నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే అభ్యంతరాలు తెంపకండి. ఆ భాగస్వామ్యం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. కమిటీ వేయండి, రైతులను ఎంత భాగస్వామ్యం కల్పిస్తారో కల్పించండి. కాకపోతే ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, రైతుల భాగస్వామ్యం యాజమాన్యంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం తన బాధ్యత ముగిసిపోయిందనుకుంటే అది కూడా పొరపాటే. ఖచ్చితంగా ప్రతి సంస్థలో ప్రభుత్వం ఉండవలసిందే, నడవవలసిందే. ఇవాళ మార్కెట్ కమిటీలో కమిటీ బాధ్యత లేదా? మరి ప్రభుత్వం వదిలేస్తున్నదా? ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన కూడా పక్కన కూర్చొని మార్కెట్ కమిటీ నడిపించే ప్రయత్నం చేయడా? మొత్తం కోఆపరేటివ్ బ్యాంకులను రైతుల భాగస్వామ్యంతో నడుస్తాయి, ప్రభుత్వం బాధ్యత ఒడిచిపోయినట్టేనా? ప్రభుత్వం కూడా ఉండి నడిపించాలి కదా. మరి ప్రభుత్వం ఈ సంస్థను కూడా ఖచ్చితంగా తన పాత్రను తన బాధ్యతను గుర్తించాలి, నడపాలి అని చెప్పి కోరుతున్నాం. నిజంగా వేరొక ఫ్యాక్టరీ మూతబడితే మనము వారం 10 రోజులు అడిగి ఊరుకుందామేమో, కానీ ఈ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా నిరంతరంగా ఈ డిమాండ్తో ఎందుకు సాగుతున్నామంటే ఈ ఫ్యాక్టరీ అనేది ఏ ఒక్కరికి సంబంధించిన వ్యవహారం కాదు, కేవలం ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ కంపెనీ అనేది మొత్తంగా రైతులు దీంట్లో బాగా దీనివల్ల ప్రయోజనం పొందేది రైతులు. ఆ రైతుల యొక్క ప్రయోజనం కూడా దీని చుట్టూ ముడిపడి ఉంటాయి. కేవలం కార్మికులు రైతులు మాత్రమే కాదు, భోజన్ పట్టణం యొక్క నిజామాబాద్ జిల్లా యొక్క ఆర్థిక ప్రగతికి ఇది మూల స్తంభం లాంటిది, ఇది ఇరుసు లాంటిది. ఇది లేకపోతే భోజన ఆర్థిక వ్యవస్థ కానీ నిజామాబాద్ జిల్లా ఆర్థిక పురోభివృద్ధి కానీ సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదు. అందుకని ఇవాళ గవర్నమెంటు ఈ కంపెనీని తెరవాలనేటువంటి డిమాండ్ ఇంత బలంగా ఉన్నది. ఈ బాధ్యత మనం గవర్నమెంట్ స్వీకరించాలని మనం ఇంతకాలంగా వదిలిపెట్టకుండా నిరంతరంగా ఈ ఎండల్లో కూడా ఈ వడగాల్లో కూడా మనం ఇంత గట్టిగా అడుగుతున్నామంటే అందుకు ఆ కారణం తప్ప వేరొకటి ఏమీ లేదు. బాధ్యత ప్రభుత్వానికి. నిజానికి నాకు మాట ఏమనిపిస్తుంది అంటే ఇది మనమందరం ఎందుకు తిరగాలి? నాటువంటి వాళ్ళు కార్యక్రమం చేస్తే అంటారు మీకు జేఏసీకి ఏం పని, ఇవన్నీ మీరు ఎందుకు అడగాలి అంటారు. కానీ వాళ్ళు మేము సూటిగా జిల్లా ప్రజాప్రతినిధులను అడుగుతున్నాం, ఎమ్మెల్యేలను ఎంపీలను, ఈ బాధ్యత మీది, మీరు ఎందుకు నిర్వర్తిస్తలేరు, మౌనంగా ఉన్నారనేటువంటి మాట ఇవాళ ఈ వేదిక నుంచి మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా సూటిగా అడుగుతున్నాం. ఖచ్చితంగా బాధ్యతను స్వీకరించాలి. ఇదే పట్టణానికి సంబంధించిన ఎమ్మెల్యేకు బాధ్యత లేదా? మొత్తం పట్టణ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంటే చూసుకుంటూ ఉండగలరా? ఇక్కడ ఎంపీకి బాధ్యత లేదా? ఇదే జిల్లాకు సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి కూడా దీనిపైన పట్టింపు ఉండదా? మనం చాలా సూటిగా అడుగుతున్నాం. వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయటం, వాళ్ళు దీనికోసం కదిలేటట్టు చేయటం బహుశా మన భవిష్యత్తు కార్యాచరణకి అదే మూలకమైనటువంటి అంశంగా ఉంటాయి. ఖచ్చితంగా రాజకీయ నాయకత్వం ప్రజాప్రతినిధులు కదలవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళని కదిలించేటట్టు చేయగల శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. మనమందరం పూనుకోబట్టే కదా మొత్తం రాజకీయాలు మారి చివరాఖరికి తెలంగాణను సాధించుకోగలిగాం. ప్రజలను పూనుకుంటే తెలంగాణ రాష్ట్రం రాలేదా? అదేవిధంగా కంపెనీని కదిలించడంలో కూడా మన పాత్ర చాలా ముఖ్యం. మనం అడగవలసింది, పూనుకొని కదిలించవలసింది ప్రజాప్రతినిధులను. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అడగవలసినటువంటి సందర్భం ఆసంగం ఉంది. ఇవాళ బాధ్యత వాళ్ళనెత్తి మీద ఉందని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. వాళ్ళను అడిగేటువంటి పని మీద మనం అందరం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూర్చొని ఆ ఒత్తిడి ఎట్లా పెట్టాలనేటువంటిది చాలా సూటిగా మనం అందరం కూడా ఆలోచిస్తాం. మరి ఖచ్చితంగా ఇదివరకు పార్టీలు తప్పు చేయలేదా అంటే చేసినాయి. ఎవరి సమస్య బాధ్యత వాళ్ళు స్వీకరిస్తారు, కానీ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకొక తప్పును చూపించి తాను తప్పించుకోవడానికి వీల్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించాలి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బాధ్యతను వదిలించుకోవడానికి వీల్లేదని కూడా తాను స్ఫూర్తిగా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఈ డిమాండ్ను సాధించుకోవడానికి మన కార్యాచరణ మనం నిరంతరంగా కొనసాగించాల్సిందే. వదిలిపెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది మన బతుకు సంబంధించిన విషయం. మనం మర్చిపోతే
మనం వదిలిపెడితే దెబ్బ మనకే తగులుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం మాత్రం వదలడానికి వీల్లేదు. మన ఓట్లతో పుట్టిన ప్రజాప్రతినిధులను కూడా కదిలించి వాళ్ళ ద్వారా ఒత్తిడి పెట్టించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. వాళ్ళను కూడా కదిలించేటువంటి కార్యాచరణ మనం రూపొందించుకోవాలి, తీసుకోవాలి. వాళ్ళందరి పైన ఒత్తిడి పెట్టడానికి మనవంతు ప్రయత్నం మనం సీరియస్ గా కొనసాగించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్పదలిచిన జేఏసీగా మాత్రం మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచున్నాం. మాకు చాతనైన కాడికి మా శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి ఈ కంపెనీని తెరిపించడం కోసం కార్యాచరణను కొనసాగిస్తామని చెప్పదలుచున్నాం. ప్రభుత్వం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నది. ఆ బాధ్యతను గుర్తు చేయటం, తన పనిని తాను సక్రమంగా నిర్వర్తించేటట్టు చూడటం మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత. ఇది మన సంపద, మన సంపదను మనం కాపాడుకోవాలి. నిన్న శోచనీయమైన విషయం ఏంటంటే వారసత్వాల పరిరక్షణ కోసం నిన్న చట్టం పాస్ అవుతుంది, ఇవాళ ఇక్కడ ఒక వారసత్వ సంపద నాశనం అయిపోతూ ఉంటుంది. ఎంత విచిత్రమైన విషయమో మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఈ విచిత్రమైన విషయాన్ని మనం గమనిస్తూ ఈ వారసత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవడానికి పూనుకోవాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టాలి. మన డిమాండ్ల సాధన కదలాలని అందరికీ కోరుతున్నాం. తక్షణం వేతన బకాయిలను చెల్లించాలి. ఈ కంపెనీకి రైతులకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకున్నందుకు రవాణా ఖర్చులు ఇస్తామన్నారు. ఆ ఖర్చులు వెంటనే చెల్లించాలి. వెంటనే ఈ కంపెనీ తెరవటానికి కార్యాచరణ ప్రకటించాలి. కంపెనీని తెలిసి ఈ నడిపించడానికి కావలసిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించుకోవాలి. ఇక ఈ బాధ్యత ప్రభుత్వానిది, ఈ బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టంగా చెప్పదలిచినాం. ఆ బాధ్యతను నిర్వర్తించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికి మనమంతా సన్నద్ధంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. దాంతో పాటుగా మనం స్పష్టంగా చెప్పవలసింది ఏమంటే ఈ బాధ్యతను నిర్వర్తించడానికి మనతో పాటు మన ఓట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కదలవలసిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యతలను కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ వాళ్ళను కూడా కదిలించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఖచ్చితంగా ఓదన్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నగరానికి మకుటాయమానంగా నిలిచిన చక్కెర ఫ్యాక్టరీని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనందరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి, మనందరి జీవితాల్లో తీపి పోసినటువంటి ఈ కంపెనీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం పూనుకుంటే సాధ్యం కాని విషయం లేనే లేదు. కదులుదాం, ఐక్యంగా కదులుదాం, సంఘటితంగా నిలబడదాం, సాధించుకుందామని మీ అందరినీ కోరుతూ ప్రయత్నాలలో కొడుకులు ఒడుదొడుకులు ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది ఆగిపోదు. ప్రయత్నం అనేది ఆగిపోదు, ప్రయాణం అనేది ఆగిపోదు. ఎప్పటిదాకా సాగుతుంది ప్రయాణం అంటే ఓదన్ చక్కెర ఫ్యాక్టరీ తెలిసేదాకా మన ప్రయాణం అనేది తప్పకుండా కొనసాగుతుంది. సమాధానం చెప్పవలసినటువంటి రీతిలో ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తాం, సమాధానాన్ని సాధించుకునేదాకా మన ప్రయత్నాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం కదిలి రావాలని మరొకసారి మీ స్పష్టంగా మీ వైఖరిని తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ పరిరక్షణ కమిటీ వారిని, జేఏసీ వారిని, ఈ అందరినీ ముఖ్యంగా కార్మికులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ కాపాడుకుందాం. బోధన్ చక్కెర ఫ్యాక్టరీని కాపాడుకుందాం. బోధన్ చక్కెర ఫ్యాక్టరీని, బోధన్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే, బోధన్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే, కార్మికుల వేతన బకాయిలను, కార్మికుల వేతన బకాయిలను, రైతులకు రవాణా ఛార్జీలను, రైతులకు రవాణా ఛార్జీలను తెరవాలి. బోధన్ చక్కెర ఫ్యాక్టరీని వెంటనే.